హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ ద బెల్ లేటెస్ట్ అప్డేట్స్ నిమ్మగడ్డ ఆరాటం సరే అసలైన ఆస్త్రాలు ఏవి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వైఖరి చాలా విచిత్రంగా ఉంది స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని గట్టి పట్టుదలతో ఉన్నారే కానీ దానికి అవసరమైనవి ఏవి ఎలక్షన్ కమిషన్ దగ్గర లేవు ఎన్నికలను నిర్వహించాలంటే అన్నింటికన్నా ముఖ్యమైనది సిబ్బంది ప్లస్ బ్యాలెట్ బాక్సులు అన్న విషయం అందరికీ తెలిసిందే ఎన్నికల నిర్వహణ అంటేనే సిబ్బంది లక్షల్లో అవసరమవుతారు పోలింగ్ కేంద్రాల్లో పనిచేసే సిబ్బంది వారి మీద సూపర్వైజ్ చేసే అధికారులు రూట్ ఆఫీసర్లు ఇలా అనేక స్థాయిలో సిబ్బంది అవసరం అవుతారు వీళ్ళు కాకుండా శాంతి భద్రతలను మెయింటైన్ చేయాల్సిన పోలీసులు కూడా వేళల్లోనే అవసరం అవుతారు ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర తక్కువలో తక్కువ ఓ ఐదు మంది పోలీసులు అవసరమని ఓ అంచనా సరే పోలింగ్ కేంద్రాల్లో పనిచేసే సిబ్బందిని పక్కన పెట్టేస్తే బ్యాలెట్ బాక్సులు కూడా చాలా అవసరమే ప్రస్తుత కరోనా వైరస్ను దృష్టిలో పెట్టుకొని ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ బాక్సులను వాడాలని కమిషన్ నిర్ణయించింది ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ కనీసం రెండు బ్యాలెట్ బాక్సులు అవసరం ఉంది అంటే బాక్సులు కూడా లక్షల్లోనే అవసరం అవుతాయన్న విషయం అర్థమవుతోంది మరి ఏపీ దగ్గర ఎన్ని బాక్సులు ఉన్నాయి ఎన్నంటే ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు అందుకనే మార్చిలో జరిగిన ఎన్నికలకు అవసరమని తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి బ్యాలెట్ బాక్సులను అరువు తెచ్చుకున్నది కమిషన్ ఎప్పుడైతే ఎన్నికలు వాయిదా పడ్డాయో వెంటనే తెలంగాణ ప్రభుత్వం తానిచ్చిన బాక్సులను వెనక్కి తీసేసుకుంది పైగా ఇప్పుడు తెలంగాణలో కూడా ఎన్నికలు నిర్వహించబోతున్నారు కాబట్టి ఏపీకి ఇవ్వడం సాధ్యం కాదని చెప్పేసింది ఇదే విషయమై దక్షిణాది రాష్ట్రాలను సంప్రదిస్తే ఏ రాష్ట్రం కూడా సానుకూలంగా స్పందించలేదని స్వయంగా నిమ్మగడ్డే కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో స్పష్టంగా చెప్పారు బ్యాలెట్ బాక్సుల కోసం ఎన్నిసార్లు సంప్రదించినా ఎవరు పట్టించుకోలేదని ప్రయోజనం లేకపోయిందని నిమ్మగడ్డే చెప్పారు అంటే ఒకవైపు కరోనా వైరస్ కారణంగా సిబ్బందిని కేటాయించలేమని ప్రభుత్వం స్పష్టంగా చెప్పేసింది ఇదే సమయంలో పోలింగ్కు లక్షల సంఖ్యలో అత్యవసరమైన బ్యాలెట్ బాక్సులు లేవు మరి స్థానిక సంస్థల ఎన్నికలను ఎలా నిర్వహించాలని నిమ్మగడ్డ అనుకున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు నిమ్మగడ్డ వ్యవహారం చూస్తూ ఉంటే ఏదో పద్ధతిలో తాను పదవిలో నుండి దిగిపోయాలో కానీ ఎన్నికలు నిర్వహించేయాలని ప్రభుత్వం మీద పంతంతో వ్యవహరిస్తున్నట్లే అనుమానంగా ఉంది ప్రభుత్వంతో సఖ్యతగా ఉండుంటే అసలు ఇన్ని సమస్యలు తలెత్తేవే కాదన్న విషయాన్ని నిమ్మగడ్డ మర్చిపోయారు ఎంతసేపు తాను రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నాను అన్న యుగోతోనే ప్రభుత్వంతో కోరి సమస్యలు తెచ్చుకున్నట్లే కనబడుతోంది